ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా మదర్, మా అక్క, మా బావ అందరూ వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ శ్రీకాంత్, శౌర్యు, ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఐ జస్ట్ టేక్ ఒక 2 మినిట్స్ టైం ఎక్కువ తీసుకుంటా. ప్రాబ్లీ ఐ జస్ట్ వాంట్ టు కాల్ మై డైరెక్షన్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా 29 రిలీజ్ అవుతుందన్న, ఈ సినిమా ఇంత బాగొచ్చిందన్న, దే టేక్ ది మేజర్ పార్ట్ అండ్ మేజర్ షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డైరెక్షన్ టీమ్ ప్రతి ఒక్కళ్ళు, ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అందరూ. అనిరుద్ధ్, అనిరుద్ధ్, యష్, విజయ్, స్వామి, అనిల్, కార్తీ, కమ్ కమ్ కమ్. ఏ త్వరగా త్వర త్వర త్వరగా కీర్తన, త్వరగా త్వర త్వర త్వర. మా కోఆర్డినేటర్ వెంకట్ గారు, సో నా కోసం వీళ్ళందరికీ ఒక్క హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. నేనైనా అప్పుడప్పుడు 1 గంట 2 గంటలు నిద్రపోయానేమో కానీ వాళ్ళు ఎప్పుడు పడుకున్నారో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది కొత్త వాళ్ళు ఫస్ట్ సినిమా యాక్చువల్గా, సో వాళ్ళకి ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాన్నగారి గురించి చెప్పాలి యాక్చువల్గా. అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇది అంటే సుందరానికి, నాకు తెలిసి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను యాక్చువల్గా, అంటే సుందరానికి రిలీజ్ డే అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండే. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది వచ్చేసరికి ల్యాగ్ అంటున్నారు, కొంతమంది విధ విధమైన రియాక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అర్థం కాలేదు నేను అసలు ఫస్ట్ నెక్స్ట్ ఏం సినిమా చేయాలో కూడా అర్థం కాలేదు. సో చాలామంది నాతో ఏమంటారంటే, నాన్నగారు నీకు ఛాన్స్ ఇచ్చారు అంటే, నాకు తెలిసి ఛాన్స్ అనేది ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు అంటే, ఛాన్స్ అనేది చాలా చిన్న పదం. నాన్నగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు యాక్చువల్గా. ఛాన్స్ ఈ సినిమాతో అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేసరికి నేను మళ్ళీ పడచ్చు, మళ్ళీ లేవచ్చు, అది ఎప్పటికీ నిలిచిపోతుంది. సో నాని సార్ ఎక్కడ, థ్యాంక్ యూ. చాలాసార్లు నాని సార్ వచ్చేసరికి ఇంటర్వ్యూలో నీ గురించి మాట్లాడారు, నువ్వు థ్యాంక్ యూ అని పోస్ట్ చేయి ఇన్స్టాలో, అది ఇదని మా ఫ్రెండ్స్ చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కదా, అంటే నాకు మళ్ళీ అలా ఏదో ఇన్స్టాలో వచ్చేసరికి థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ అలాట్ టు మీ అని చెప్పంటే ఆ రోజుతో అయిపోద్ది. నేను ఇంకేమైనా గట్టిగా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా. సో అదే సరిపోదా శనివారం. సో ఐ థింక్ ఆయనకి నా మీద ఉన్న నమ్మకానికి నేను ఇస్తున్న ఒక 1% ఈ సరిపోదా శనివారం. నేను ఇంకా చాలా చాలా చేయాలి, ఆయనతో చాలా సినిమాలు చేయాలి. సార్, యు ఆర్ ఎ డిలైట్ ఆన్ సెట్. అండ్ మీరు వచ్చేసరికి ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఎలా అంటే, ఒక్కసారైనా మీతో చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్ట్, అభిరామి గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, యశ్ఎస్ సార్ కానీ, ప్రియాంక కానీ, హర్ష సార్, జోష్ రవి, అలీ గారు, నాగమహేష్ గారు, అందరూ చాలామంది, అనిత చౌదరి గారు, అదితి బాలన్, అందరూ రైటింగ్ బాగుంది అంటున్నారు. కానీ నేను రైటింగ్లో ఎక్కడైనా చిన్న చిన్న స్కిప్ అయినా కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్తో నేను నెట్టుకొచ్చేసాను. సో ఒకవేళ ఈ సినిమాలో రైటింగ్ బాగుందని చెప్పి అంటే వచ్చరికి దానికి 50% ఆఫ్ క్రెడిట్ వచ్చరికి వాళ్ళకే ఇవ్వాలి. సో ఎవ్రీవన్ డిడ్ ఫ్యాంటాస్టిక్, ఎవ్రీవన్ గేవ్ దర్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా యశ్ఏ సార్కి ఒక సీన్ చెప్పాలంటే బేసికల్గా భయమేస్తుంది.